हेलो गाइस, वेलकम बैक टू माय चैनल स्मार्ट श्रवंती। ఈ రోజు మన ఛానల్లో రెసిపీ బెండకాయ ఫ్రై। ఎప్పుడు సేమ్ ప్రాసెస్ చేసుకొని తిని తిని బోర్ అనిపిస్తుందా? అలా అయితే నేను చూపించే ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి। బెండకాయ ఫ్రై జిగురుగా లేకుండా పొడి పొడి లాడుతూ తినడానికి బల టేస్టీగా వస్తుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి। ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం। ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలు తీసుకొని ఇలాగ నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాను। మనం చేసే ఫ్రై టేస్ట్ అనేది తీసుకున్న బెండకాయల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది। సో ఇలాగ ఫ్రెష్ గా ఉన్న బెండకాయలను మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి। నేను చూపిస్తున్న విధంగా చూసారు కదా, నేను 1/2 కిలో బెండకాయలను కట్ చేసుకున్నాను। అండ్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగ జిగురు జిగురుగా ఉంటుంది। అలా కాకుండా మన ఫ్రై పొడి పొడిగా రావాలంటే ఇలా నేను చూపిస్తున్నాను కదా, కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక 10 నిమిషస్ కనుక పక్కన పెట్టుకున్నారంటే మంచిగా ఆరిపోయి జిగురు అనేది లేకుండా ఫ్రై చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట। ఇంకొంచెం ఫాస్ట్గా ఆరాలి, టైం లేదు అనుకున్న వాళ్ళు ఫ్యాన్ కింద పెట్టుకుంటే చాలా త్వరగా ఆరిపోతుంది। 10 మినిట్స్ లోపల మనం ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది। ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇలాగా। అండ్ ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకుంటున్నాను। నెక్స్ట్ నేను ఒక 7 ఎండుమిరపకాయలను తీసుకున్నాను। మీరు ఇంకొంచెం ఎక్కువ స్పైస్ తింటారంటే ఇంకొక 2 కూడా యాడ్ చేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకోవాలి। చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా మనం పిజ్జా మీద వేసుకొని తింటాం, ఇలాగ మిక్సీ పట్టుకోవాలన్నమాట। అండ్ నెక్స్ట్ నేను ఒక 8 ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకోకుండా ఇలాగ కచ్చబచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి। ఇవన్నీ రెడీ అయ్యే లోపల మనం పక్కన పెట్టుకున్న బెండకాయలు చాలా చక్కగా ఆరిపోయి డ్రైగా వచ్చేసాయి, చూసారు కదా మీరే, జిగురు ఎక్కడా లేదు। ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం। ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిపోయింది, నేను ఇక్కడ 1.5 స్పూన్ వేరుశనగ పప్పు ఫ్రై చేసుకుంటున్నాను। ఇలాగ బెండకాయ ఫ్రైలో ఫ్రై చేసుకున్న పల్లీలు యాడ్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం। మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా। దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। సేమ్ ప్యాన్లో ఆయిల్ ఇలాగ పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలన్నిటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అండ్ ఒక ఎండుమిరపకాయ తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను నేను। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు మనం కట్ చేసి ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకొని మొత్తం ఆనియన్స్ మనం వేసుకున్న పచ్చిమిర్చి ఇవంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి బెండకాయలను। ఆఫ్టర్ 2 మినిట్స్ బాగా ఆయిల్లో మగ్గిపోయాయి। ఇప్పుడు మన టేస్ట్కి తగిన సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి। ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి 3-4 మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి। ఆ తర్వాత మూత తీసి చూసారంటే బెండకాయ ఫ్రై అడుగు ఎక్కడ అంటుకోకుండా ఏముకకు ఆ ముక్క పొడి పొడి లాడుతూ చాలా మంచిగా ఫ్రై అయిపోతుంది, చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు కచ్చబచ్చగా, అవి యాడ్ చేసుకోవాలి। ఏ ఫ్రై అయినా సరే ఇలాగ ఎల్లిపాయలు దంచి వేసుకున్నట్లయితే హెల్త్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుంది। ఆ తర్వాత ఇలాగ చిల్లీ ఫ్లేక్స్ లాగా మిక్సీ పట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ ఫ్రై। సో ఆల్మోస్ట్ డన్ అండి మన ఫ్రై అనేది। ఎప్పుడైనా సరే కారం యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు, జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఎప్పట్లానే ఈ ఫ్రైలో కూడా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, అదే కొబ్బరి తురుము, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఓకే, లేకపోతే ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకోవడం కానీ తురుముకొని కానీ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే మన బెండకాయ ఫ్రై అనేది వేరే లెవెల్లో టేస్ట్ వస్తుంది। ట్రస్ట్ మీ, ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి।
అలానే ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలను యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ ఈ బెండకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు నచ్చిన కాంబినేషన్ ఇలాగ టమాటో పప్పులో బెండకాయ ఫ్రైతో తింటే అద్భుత నిజంగానే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అకౌంట్ పెరిగే కొద్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.